సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఆశ్వేయ శుద్ధ దశమి తత్కాల ఏకాదశి ఆదివారం ధనిష్ట నక్షత్రం అక్టోబర్ 13వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములుగా గౌరవ వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, బలికరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేత్తమరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు ఆదివార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:30 గంటల వరకు రాజభోగ నివేదనం. ఈ రాజభోగ నివేదనానికి ముందు ఇవాళ విజయదశమి. ఆగమశాస్త్రాన్ని అనుసరించి నవమితో కూడినటువంటి దశమిని త్యాజ్యం చెప్పింది, నిషేధం చెప్పింది ఆగమశాస్త్రం సంహితలు. అందువలన ఆవేళ దశమి కాకపోయినా, శ్రవణ నక్షత్రం లేకపోయినా కానీ మర్నాడు ఏకాదశి అయినా ధనిష్ఠా నక్షత్రమైనా ఆ రోజే విజయోత్సవాన్ని జరిపించమని ఆగమశాస్త్రం చెప్పింది. ఆ ఆగమశాస్త్ర వచనానుసారం ఈనాడు విజయదశమి. నవరాత్ర ప్రయుక్తంగా జరిగినటువంటి శ్రీరామాయణ నవరాత్ర పారాయణం, పట్టాభిషేక సర్గ విన్నపం ఈ సమయంలో జరుగుతుంది. సుమారుగా 11:30 గంటల ప్రాంతంలో పట్టాభిషేక సర్గ విన్నపం అయిన తర్వాత మహానివేదనం, రాజభోగ నివేదనం జరుగుతుంది. రాజభోగ నివేదనమై చుట్టారింపై మంగళాశాసనం అయిన తర్వాత సుమారుగా 12:30 గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. మధ్యాహ్న విరామ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్న విరామం అయిన తర్వాత స్వామివారు రామాలంకారంలో కొండ దిగువ శమీ పూజా మహోత్సవానికి బయలుదేరుతారు. ఆ సందర్భంగా 3:30 గంటల ప్రాంతంలో స్వామివారు ఉభయదేవేరులతో, గోవిందరాజస్వామివారు రామాలంకారంతో బయలుదేరి కొండ మెట్ల మార్గం గుండా దిగువకు వేయించేసి పైడితల్లి అమ్మవారి గుడి వరకు వెళ్ళి వచ్చిన తర్వాత పూల దిగువన ఉండేటువంటి పూల తోటలోకి వేయించేసి ఆ పూల తోటలో ఉండేటువంటి మంటపంలో స్వామివారు విజయోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా అక్కడ విశ్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం అయిన తర్వాత విశేషమైన ఆరాధనం, ఆరాధనమైన తర్వాత శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధరుద్ధారి, రామస్య ప్రియదర్శిని అని పాండవులు ఆ చెట్టు మీద అస్త్రాలన్నీ ఉంచుకొని మళ్ళీ స్వీకరించినటువంటి రోజు, అలాగే సీతమ్మ దర్శనానికి సహాయపడినటువంటి వృక్షము, అగ్నిదేవతాకమైన వృక్షం, అంచేత ఆ వృక్షాన్ని అర్చన చేసి దానికి ఉపచార సమర్పణం చేసి ఆ శమీపత్రాన్ని తీసుకొచ్చి స్వామి పాదాల మూలల సమర్పించడం సంప్రదాయం. ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఉత్సవం పూర్తయిన తర్వాత సుమారుగా 7 సాయంకాలం 5 గంటల నుంచి 6:30 7 గంటల వరకు అక్కడ ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం స్వామివారి ఉత్సవం కింద ఉండడం వల్ల 6 గంటల వరకు మాత్రమే భక్తుల యొక్క దర్శనములు లభిస్తాయి. 6 గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు. 6 గంటలకి స్వామివారి ఆరాధన దర్శనములు పూర్తి చేసుకొని కవాటబంధనం జరిపించుకొని దిగువకి నివేదనాన్ని వేయించేపు చేసుకుని వచ్చి పూల తోటలో నివేదనం సమర్పించిన తర్వాత స్వామివారి ఉద్యానవన మంటపంలోకి వేయించేసిన తర్వాత అశ్వవాహన ఆరూఢులయ్యి దిగువ గ్రామతిరు వీధిని జరిపించుకుంటారు. దిగువ గ్రామతిరు వీధి పూర్తయిన తర్వాత సుమారు 11:30 12 గంటల ప్రాంతంలో పూర్తి చేసుకుని మెట్ల మార్గం గుండా స్వామివారు మళ్ళీ పైకి వేయించేసి కొండపైకి వేయించేసిన తర్వాత అక్కడ ఆరాధన, రాత్రి ఆరాధన జరుగుతుంది 12 గంటల ప్రాంతంలో. రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత సుమారు 1:30 2 గంటల ప్రాంతంలో రాత్రి ఆరాధన పూర్తి చేసుకుని ఏకాంత సేవ, కవాట బంధనం జరిపించడంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది. అందుచేత భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. స్వామివారి శమీ పూజా మహోత్సవం దిగువ పూలతోటలో జరుగుతుంది. స్వామివారిని
అలంకారంతో సేవించి స్వామివారి అనుగ్రహానికి పాత్రం కావాలి అని, సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనములు స్వామివారి ఆలయంలో లభించవని ప్రధాన ఆలయంలో మనం చేస్తున్నాను, గమనించవలసిందిగా మనం చేస్తున్నాను.